హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన అమరవీర జవాన్లకు పొంగునూరు మాజీ సైనికుల సంఘం నివాళులర్పించింది. ఈ సందర్భంగా స్థానిక గోకుల్ సర్కిల్ నందు వీర జవాన్లకు మౌనం పాటించి మాజీ సైనికులు నివాళులర్పించారు. తమిళనాడులోని కున్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధురికతో పాటు ఏపీ వాసి సాయితేజ్ మరియు 8 మంది వీర జవాన్లకు నివాళులు ఘటించారు. ఈ నివాళి కార్యక్రమంలో పొంగునూరు మాజీ సైనికులు కెప్టెన్ కృష్ణప్ప, మేజర్ రెడ్డప్ప, సంఘ కార్యదర్శి శ్రీనివాసులు పలువురు పాల్గొన్నారు. దాడి చేస్తే ఎదుర్కోవడానికి కూడా మనం సన్నిధులు కావాలా అని చెప్పి అనుక్షణం ఆలోచించేటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఈ దేశ గొప్ప వీరుణ్ణి కోల్పోవడం అనేది చాలా దురదృష్టకము. ఆ లోటుని కూర్చలేనటువంటి లోటు అది. ఆ శక్తి ఆ భగవంతుడు ఈ దేశ వాసులలో ఉన్నటువంటి ఇంకా వీరుల్ని పుట్టుకొచ్చే దశగా రావాలని చెప్పి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఆయన ఆత్మశాంతి కలగాలని, అలాగే మనవాడు మన పక్కనే ఉన్నటువంటి కురబలకోట వాసి సుమారు 26 సంవత్సరాల వయసు కలిగిన సాయి తేజ్ కూడా వీరమరణం పొందడం అనేది ఒక బాధాకరము. ఆయన ఆత్మశాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఆయన లేని లోటు లేకుండా ఒక మనోధైర్యంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించారు.